హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాని. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు అయితే మిల్క్ షేక్తో వచ్చాను. పిల్లలకి ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్. మనం బనానా మిల్క్ షేక్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఈ మిల్క్ షేక్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, లైట్ పింక్ కలర్లో ఉంటుంది. మీకు చూడటానికి వీడియోలో తెల్లకి కనిపిస్తుంది, లైట్ పింక్ కలర్లో ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే నేను థర్డ్ టైం చేసుకుని తాగటము, ఈ ఇయర్లో థర్డ్ టైం. అంటే అర్థం చేసుకొని నేను ఎప్పుడు చేసుకుని తాగుతాను, ఈ సీజనల్ ఫ్రూట్ కాబట్టి హ్యాపీగా చేసుకుని తాగచ్చు. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుందండి, తాగేసేయాలనిపిస్తుంది. వీడియో అనేది కంటిన్యూ చేయాలి కాబట్టి తర్వాత తాగేస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగుతాను. కాబట్టి నేనైతే ఈ మిల్క్ షేక్ ఏం చేశాను ఏంటి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి కూడా చక్కగా ఒపీనియన్ అని పెట్టరాయండి. ఈ మిల్క్ షేక్ ఎవరైనా సరే ట్రై చేస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో, నేను కూడా ఆల్రెడీ ట్రై చేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ చేయలేదు అంటే కనుక 100% ట్రై చేయండి. సమ్మర్లో చాలా మంచి మిల్క్ షేక్ అండి. కాబట్టి మీరు ఈ మిల్క్ షేక్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి, అసలు మీ పిల్లలకి టేస్ట్ నచ్చిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా చక్కగా ఒపీనియన్ అని పెట్టరాయండి. ఎవరైతే ఫస్ట్ రాస్తారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి. ఈ ఫ్రూట్ అయితే కాకి ఫ్రూట్. ఇదైతే చాలా బాగుంటుందండి జ్యూస్. మీరు దొరికినప్పుడు చక్కగా గుజ్జు తీసుకొని ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దొరకని టైంలో ఇది యూజ్ చేయొచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇదైతే దొరికిన టైంలోనే వీడియో చేసి నేను ప్రైవేట్ చేసుకొని పబ్లిక్ చేస్తానండి. కాబట్టి నాకు ఇప్పుడు ఏ ఫ్రూట్స్ ఏవి దొరికితే అవి చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చాలా మంది లైక్ చేయట్లేదు, లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కేర్ ఉంటుంది, చిగురుపాటి విజయరాణి ఉంది, దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనమే నీ కిచెన్, మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మనమే నీ కిచెన్లో ఈరోజు ఎలాంటి రెసిపీ చేస్తున్నాను అనేది మీ అందరికీ తెలుసు. ఇంకా ఏం రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అది కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఈరోజు చూసారు కదా, కాకికాయతో మిల్క్ షేక్ చేస్తున్నాను. ఇక్కడైతే కాకికాయ తీసుకున్నాను, ఇప్పుడు ఒకదాన్ని జరుపుతున్నాను. అది ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కదా తేపక క్వశ్చన్, ఈరోజు అడిగే క్వశ్చన్ అదేనండి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ తీసుకున్నాను, ఇదైతే జ్యూసర్ అండి. ఇప్పుడైతే కాకికాయ కడిగేసి పెట్టుకున్నాను, పై స్కిన్ అనేది తీస్తున్నాను. మీకేంటంటే స్కిన్ ప్రాపర్గా తీసేసుకుంటే సరిపోతుంది, బాగా పండిపోయిన దానికి స్కిన్ రావటం కొంచెం కష్టమే. ఇదైతే బాగా పండిపోయిందండి కాబట్టి నేనైతే స్కిన్ అనేది తీసేసుకొని చక్కగా గుజ్జు అనేది లోపలికి వేసేసుకుంటున్నాను. లేదు మీరైతే స్పూన్తో కూడా తీసేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇది మీరు ఎప్పుడై ట్రై చేయకపోతే ఒక్కసారి ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మనం అన్ని మిల్క్ షేక్స్ చూస్తుంటాం కదా, కాకికాయ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కాకికాయ వేసేసుకున్నాను, ఒక మిక్సీ జార్లో కాకికాయ వేసుకున్నాను. ఈ కాకికాయ తర్వాత మనం అన్ని ఇంట్లో ఉండిపోయి మన టేస్ట్కి తగ్గట్టు మిగిలిన యాడ్ చేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ ఆవు పాలు వాడుతున్నాను, మీకైతే గేదె పాలు దొరికితే అవి కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కాకికాయ జ్యూస్ అనేది ఒక దాంట్లో వేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు దాంట్లో అయితే జీడిపప్పు వేస్తున్నానండి, ఇదైతే ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదు అంటే ఆపేసేయండి. ఇక్కడ షుగర్ వేస్తున్నాను, షుగర్ ప్లేస్లో మీరైతే హనీ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక బెల్లం వేసేసుకోవచ్చు. కాకికాయ కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ఏది వేసుకోకుండా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్కి షుగర్ వేస్తున్నాను, చూసారు కదా షుగర్ అనేది యాడ్ చేశాను. తర్వాత పాలు అండి, పాలు అనేది ఒక కప్పు పాలు తీసుకుంటే చాలు. ఒక కప్పు పాలు అనేది నేను చెప్పాను కదా, మాకైతే కాచిన పాలేనండి, ఈ విధంగా ప్యాకెట్స్కి వస్తే, లేదంటే ఫ్రిడ్జ్లో పాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకొని వస్తాను నేను. ఈలోపు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. మనకి ఇంకా లేట్ ఎందుకు చేసేసేయండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో మిల్క్ షేక్. ఇదైతే కనుక ఒక గ్లాస్ పిల్లలకి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసేసాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి.